పొలిటికల్ గా చూస్తుంటే రాజకీయ నాయకుల భాష ఏమాత్రం సరిగా లేదు. దాని వలన ఇప్పుడు ఏమవుతుందంటే దానికోసం సపరేట్ గా ఎవరైనా సాంస్కృతిక పరంగా రాజకీయ నాయకులు ఈ భాష ఉపయోగించాలి అని చెప్పిన ఒక భాషను కనిపెట్టాల్సి వస్తుందండి. ముఖ్యంగా కొంతకాలంగా ఒకరు విపరీతంగా మాట్లాడేవారు, పేరు మెన్షన్ చేయను. ఇప్పుడు దాన్ని చూసి మిగతా వాళ్ళందరూ కూడా అదే విధంగా మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. అంటే మన నాయకత్వ చిన్నగా అటువైపు వెళ్తున్నట్టుంది. దాని గురించి కొంత మీ వంటి వాళ్ళందరూ కూడా దాని మీద పనిచేస్తుంటారండి. అది ఒకటి. రెండవది ఏంటంటే ఈరోజు నేను ఈరోజు న్యూస్లో చూసాను నేను బేసిక్గా, ఎందుకంటే ఇప్పటికీ మనకి ఉమ్మడి హైకోర్టు ఉన్నదాని వలన తెలంగాణ ప్రభుత్వం చేసే ఏ పనినైనా జుడిషియరీ సిస్టమ్ వ్యతిరేకిస్తుంది అన్నది. అది ఎంతవరకు నిజమో నాకు తెలియదు. దాని గురించి ఇది చాలా ప్రమాదకరమైన విషయం అండి. ఏమవుతుందంటే ఎంతోమంది నిరక్షరాస్యతతో ఉన్నదాని వలన ఇటువంటి వాటికి చాలా ఈజీగా ప్రభావితం అయిపోతున్నారు. దాని మీద మీరు ఒక చర్చ జరగాలి. ఖచ్చితంగా దీంట్లో నిజం ఏది నిజం కాదు అన్నది మీ ద్వారా అయితే ఎంతో మంది చేరుతుందండి. దయచేసి మనకి ఉన్న వ్యవస్థలు అన్నింటిలోకి కొద్ది గొప్ప బాగా పనిచేస్తుంది జుడిషియరీ, కొద్ది గొప్ప. సో దాన్ని కూడా మనం మోటివ్స్ అట్రిబ్యూట్ చేసినప్పుడు ఎవరేం చేయగలరు దానికి? మీకు అట్లా కాదు, ఉమ్మడి హైకోర్టు అన్న మాత్రాన ఇప్పుడు సపోజ్ మనకి ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు ఉన్న తెలంగాణకి రెండు రాష్ట్రాలకి ఉన్న ఉమ్మడి హైకోర్టు చీఫ్ జస్టిస్ తెలుగుబడి కాదు. సో అతని ఇచ్చిన జడ్జిమెంట్ మనం ఎట్లా అంత మన ప్రభావితం అని ఎట్లా అంతా అనలేం కదా. అట్లాగే ఎగ్జాంపుల్ రేవంత్ రెడ్డికి బెయిల్ ఇచ్చింది హైకోర్టు, ఆ బెయిల్ ఇచ్చిన జడ్జి తమిళియాలు. దానికి వ్యతిరేకంగా తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టుకి వెళ్ళింది, లేదు బెయిల్ కరెక్ట్ అని చెప్పి వాళ్ళు అన్నారు. సో దాని ఎటువంటిప్పుడు ప్రభావితం అవుతుందని ఎలా చెప్తారు? ఉమ్మడి హైకోర్టు న్యాయమూర్తుల్ని కనీసం కొంచెం వాళ్ళని అట్లా మిగలేద్దాం. వాళ్ళు 10% 15% అటు ఇటు ఉండొచ్చు, కానీ బట్ స్టిల్ జుడిషియరీ ఇస్ ప్రొటెక్టింగ్ అస్. మీరు రాజకీయ నాయకుల మాటలకి ప్రభావితం అయితే చేయగలిగేదే లేదండి. మీరు చదువుకున్న వాళ్ళు మీరే ప్రభావితం అవుతారంటే అమాయకుల గురించి ఇంకెందుకు మాట్లాడతాం? వాళ్ళు బాగానే ఉంటారు, యాక్చువల్ గా వాళ్ళైతే ఫెయిల్ గా ఆలోచిస్తారు అమాయకులు. బట్ ప్రాబ్లం అంతా నా దృష్టిలో చదువుకున్న వాళ్ళే స్ట్రైట్ గా ఆలోచించకుండా ఈ ఇన్ఫ్లుయెన్స్ అయిపోయి ఎటో వాటి ఒక లైన్ తీసుకుని ఉంటున్నారు.